తీసుకెళ్ళిస్తారు అక్కడ తిరగాలని అని చెప్పి, మరి మాకు మా ఆయన చుట్టూ మా ఆయన చచ్చిపోయారు అందుకని మా నాన్న దగ్గర బతుకుతుందయ్యా. ఇప్పుడు పేదవాళ్ళ కోసమే మనం ఈ పింఛన్ ఇస్తున్నాం. అదే మాదిరిగా సరే మీకు ఇల్లు లేదు, ఇల్లు కట్టేయమంటాం. మీకు ఇప్పుడు ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు, కట్టిస్తారు. ఆయన పాములు సార్, ఆయన పేరు మీద వచ్చింది. కట్టేసింది సార్, మనం పార్టీ తరఫునే మనకి. ఇప్పుడు ఇది తీసుకోండి అమ్మా, మీరు ఏరియాలో ఉండేవాళ్ళకి ఇండ్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలేదు, కట్టిద్దాం. ఓకే, ఎస్ పట్టుకోవాలి. మనకి డీటెయిల్స్ ఏంటది సార్? సో దిస్ ఇస్ బేసిక్లీ బెనిఫిషియల్ ఎట్ కన్స్ట్రక్షన్ సార్, బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరి ద్వారా అటాచ్ చేసి చేయాలి సార్. 1.8. నేను ఇల్లు కట్టేయమంటాను, చెప్తాను కట్టి మీకు ఎట్లా చేయాలో చేస్తాను అన్నట్టు చేపిస్తాం. దానికంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది. ఇంట్లో నీకు రాబోయే రోజుల్లో 4,000 వస్తుంది, ఆవిడకి 5,000 వస్తుంది, మీకు ఒక 4,000 వస్తుంది. 4×4=5, 13,000 వస్తుంది. 13,000 వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు. వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకు అవన్నీ ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ కూడా. కానీ 10 రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు? మీరు సంవత్సరానికి ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎప్పుడూ పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోయి ఇల్లు కూడా లేకుండా అవస్థపడి వర్షానికి పొలాలు చేశారు సార్. పొలాలు చేసి అవన్నీ అప్పులు పాలయ్యాడు. అప్పులు పాలయ్యతే ఇప్పుడు దాకా తీర్చాము అయిపోయింది. ఇంక ఇల్లు వేసుకుందాం అని అనుకుంటే మా స్థానం అందుకని అయిపోయింది. ఇక్కడ ఎవరైనా
మీకు బయట వాళ్ళు ఎవరైనా గైడ్ చేస్తే కదా, నేను ఏమనుకుంటున్నానంటే మీకు ఒక ఆలోచన ఉంటుంది, మీ ఆలోచన రైట్ ఆర్ రాంగా. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడనుకోండి, కానిస్టేబుల్ అవుతాననుకున్నాడు, పోలీస్ అనుకున్నాడు, వీడు లాయర్ కావాలనుకున్నాడు. ఇవి రెండు అయితే ఇంకొక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో వీళ్ళిద్దరు బాగా చదువుకున్నారనుకోండి, ఉద్యోగాలు వచ్చాయనుకోండి, వాళ్ళ జీవితాలు స్థిరపడితే మిమ్మల్ని కూడా చూస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.